Hi viewers, welcome to your one and only favorite channel Television. ఈ Television channel ద్వారా మీరు టెక్నాలజీ, కంప్యూటర్స్ అండ్ ఇంగ్లీష్ సంబంధించిన ట్యూటోరియల్స్ పొందుతున్నారు. నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలే ఎక్కువ ఉంటాయని తెలియజేసుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మనం సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ గురించి, సింపుల్ ఫ్యూచర్ టెన్సెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఒక సామెత. సాధన చేయడం ద్వారానే అజయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని భారతదేశ అంధుల క్రికెట్ టీం 2 సార్లు ప్రపంచ విజేతగా నిలిచింది. అదేవిధంగా సాధన చేయడం ద్వారానే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశ అంబుల పదలకి విలువైన అస్త్రాలను తయారు చేసి ఇవ్వగలిగాడు. అదేవిధంగా సాధన చేయడం ద్వారానే లూయి బ్రెయిల్ అంధుల జీవితంలో వెలుగు నింపేటువంటి బ్రెయిల్ లిపిని కనుగొన్నాడు. ఇవన్నీ కేవలం సాధన చేయడం ద్వారానే సాధ్యమైన అనే విషయం గుర్తు చేసుకొని మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా టీచర్స్, మీ ఫ్రెండ్స్ ఎంతమంది చెప్పినా అది 10%. మీరు సాధన చేయడం ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారు. దానికి ఉన్న అవకాశాలను అన్నింటినీ వినియోగించుకొని నేర్చుకోవాలని తెలియజేస్తూ ఈరోజు మనం ఇంగ్లీష్ పాఠంలోకి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. In English, there are 3 main tenses, that is present, past and future. Each tense is again divided into 4 types, that is in present tense, simple present tense, present continuous tense, present perfect tense and present perfect continuous tense. In past tense, simple past tense, past continuous tense, past perfect tense and past perfect continuous tense. In future tense, simple future tense, future continuous tense, future perfect tense and future perfect continuous tense. Today we are going to learn about only 3 tenses, that is simple present, simple past and simple future. Remaining tenses I will explain in next coming 3 or 4 classes. These tenses is the heart of English language. If you are well known with the tenses, you can do English well. English lo tenses anedi hrudayam lantidi. Ee tenses paina meeku pattu sadinchinatlayite meeru English nerchukodam, maatladadam anni kuda chala sulabhanga jarigipothayi. Kabatti manam simple present tense gurinchi ee roju telusukundam. Simple present tense is used to speak about habitual actions, universal truths and quotations, etc. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ నిత్యం చేసే పనులు, అదే విశ్వ సత్యాలు, అదేవిధంగా సామెతలు చెప్పడానికి, అదేవిధంగా కొన్నిసార్లు మనము న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ లో కూడా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే నౌన్ గాని ప్రొనౌన్ గాని, అంటే కర్త. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అంటే వెర్బ్ లో 3 ఫామ్స్ ఉన్నాయి. ఈ 3 ఫామ్స్ మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఫామ్ అంటే ఏమి, సెకండ్ ఫామ్ అంటే ఏమి, థర్డ్ ఫామ్ అంటే ఏమి అనేది మనం తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ రవి ప్లేస్ క్రికెట్. ఇందులో రవి అనేది వ్యక్తి పేరు కాబట్టి అది సబ్జెక్టు, ప్లేస్ అనేది వెర్బ్ కాబట్టి అది క్రియ, క్రికెట్ అనేది కర్మ కాబట్టి అది ఆబ్జెక్ట్. ఇక్కడ రవి అనగానే ప్లే పక్కన ఎస్ ఎందుకు వచ్చింది అని మీరు ఆలోచన చేసినట్లయితే రవి అనేది థర్డ్ పర్సన్, అంటే ప్రొనౌన్స్ లో మనం
మూడు పర్సన్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ ఐ, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే మరియు పేర్లు. ఈ ఫస్ట్ పర్సన్ లో ఐ అనేది సింగులర్, వి మనము అనేది ప్లూరల్. కాబట్టి ఈ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఇప్పుడు మరిన్ని ఉదాహరణలు తెలుసుకొని ఆ వాక్యాలని నెగటివ్ సెంటెన్సెస్ గాను అదేవిధంగా క్వశ్చన్స్ గాను మనం మార్చే ప్రయత్నం చేస్తాం. గిరి వర్క్స్ ఎట్ స్కూల్, ఇది పాజిటివ్ సెంటెన్స్ అయితే గిరి డజ్ నాట్ వర్క్ ఎట్ స్కూల్, ఇది నెగటివ్ సెంటెన్స్. ఇదే ప్రశ్నగా మార్చాలంటే డస్ గిరి వర్క్ ఎట్ స్కూల్. అదేవిధంగా నెగటివ్ క్వశ్చన్ గా మార్చాలంటే డజ్ నాట్ గిరి వర్క్ ఎట్ స్కూల్ ఆర్ డజంట్ గిరి వర్క్ ఎట్ స్కూల్ అని మనము చెప్పుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ, పీపుల్ లైక్ మ్యూజిక్, ఇది పాజిటివ్ సెంటెన్స్. పీపుల్ డోంట్ లైక్ మ్యూజిక్ అనేది నెగటివ్ సెంటెన్స్. డూ పీపుల్ లైక్ మ్యూజిక్ అనేది క్వశ్చన్, డోంట్ పీపుల్ లైక్ మ్యూజిక్ అనేది నెగటివ్ క్వశ్చన్. అదేవిధంగా సైన్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే సైన్స్ ఈజ్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్ అనేది నెగటివ్ సెంటెన్స్. ఈజ్ సైన్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఈజంట్ సైన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనేది పాజిటివ్ అండ్ నెగటివ్ క్వశ్చన్స్. ఇప్పుడు మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి కొంత క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ కి వెళ్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ లో స్ట్రక్చర్ ఏమిటంటే సబ్జెక్ట్ వెర్బ్ టు అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ది యాక్షన్స్ విచ్ ఆర్ కంప్లీటెడ్ అంటే అయిపోయిన పనుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ సింపుల్ పాస్ట్ మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకి ట్యాగూర్ రోట్ గీతాంజలి అంటే ఇది అయిపోయింది, ట్యాగూర్ గీతాంజలి ఎప్పుడో రాసేసినాడు. కాబట్టి ఇదే వాక్యాన్ని నెగటివ్ అండ్ క్వశ్చన్స్ చేసినట్లయితే ట్యాగూర్ డిడ్ నాట్ రైట్ గీతాంజలి. అదే క్వశ్చన్ అయితే డిడ్ ట్యాగూర్ రైట్ గీతాంజలి, అది పాజిటివ్ క్వశ్చన్. డిడెంట్ ట్యాగూర్ రైట్ గీతాంజలి. ఇక్కడ పాస్ట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఏమీ ఉండనప్పుడు మనము డిడ్ అనేది మనము డూకి సెకండ్ ఫామ్ డిడ్ కాబట్టి దాన్ని తీసుకుని మనం క్వశ్చన్స్ తయారు చేయడానికి, నెగటివ్ సెంటెన్స్ తయారు చేయడానికి డిడ్ ని మనం ఉపయోగించి చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా ఇంకా ఒక రెండు ఉదాహరణలు కనుక్కున్నాం. గ్రహం బెల్ ఇన్వెంటెడ్ టెలిఫోన్, ఈ టెలిఫోన్ ను గ్రహం బెల్ కనుక్కున్నాడు అనే విషయం పాజిటివ్ సెంటెన్స్ అయితే గ్రహం బెల్ డిడ్ నాట్ ఇన్వెంట్ టెలిఫోన్ అనేది నెగటివ్ సెంటెన్స్. డిడ్ గ్రహం బెల్ ఇన్వెంట్ టెలిఫోన్, ఇది పాజిటివ్ క్వశ్చన్. డిడెంట్ గ్రహం బెల్ ఇన్వెంట్ టెలిఫోన్ అనేది నెగటివ్ క్వశ్చన్. ఈ విధంగానే ఇంకొక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే అబ్దుల్ కలాం రోట్ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది అబ్దుల్ కలాం రచించాడు అనేది పాజిటివ్ సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. దాన్ని నెగటివ్ సెంటెన్స్ లోకి తీసుకెళ్తే అబ్దుల్ కలాం డిడ్ నాట్ రైట్ వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇదే క్వశ్చన్ రూపంలో మార్చినప్పుడు అబ్దుల్ కలాం డిడ్ అబ్దుల్ కలాం రైట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది పాజిటివ్ క్వశ్చన్. డిడెంట్ అబ్దుల్ కలాం రైట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది నెగటివ్ క్వశ్చన్. దీంతో సింపుల్ పాస్ట్ టెన్స్ మీకు బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోకి వెళ్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్ యాక్షన్స్, భవిష్యత్తులో జరిగే పనుల గురించి మనం ముందుగానే ఊహించుకొని మాట్లాడేదానికి ఉపయోగించే టెన్సే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇందులో
subject plus will or shall plus V1 present form of the verb plus object untai. For example, I will go to Chennai next week. Ikkada subject I, will go anedi future ni suchistundi, to Chennai anedi object. ఇదే విషయాన్ని మనం నెగటివ్ సెంటెన్స్ గా మార్చేటప్పుడు ఐ విల్ నాట్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్, ఇది నెగటివ్ సెంటెన్స్. దీన్ని క్వశ్చన్ గా మార్చేటప్పుడు విల్ ఐ గో టు చెన్నై నెక్స్ట్ వీక్ అనేది పాజిటివ్ క్వశ్చన్. విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్, కాబట్టి వోంట్ ఐ గో టు చెన్నై అనేది నెగటివ్ క్వశ్చన్. అదేవిధంగా రవి విల్ గివ్ యూ ఎ ప్రైజ్, రవి నీకు ఒక ప్రైజ్ ఇస్తాడు అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే రవి విల్ నాట్ గివ్ యూ ఎ ప్రైజ్ అనేది నెగటివ్ సెంటెన్స్. విల్ రవి గివ్ యూ ఎ ప్రైజ్ ఇది పాజిటివ్ క్వశ్చన్. వోంట్ రవి గివ్ యూ ఎ ప్రైజ్ అనేది నెగటివ్ క్వశ్చన్. అదేవిధంగా I will write a book అనేది ఇంకొక వాక్యం అయితే అది నెగటివ్ సెంటెన్స్ గా మార్చేటప్పుడు ఐ విల్ నాట్ రైట్ ఏ బుక్. క్వశ్చన్ గా మార్చినప్పుడు విల్ ఐ రైట్ ఏ బుక్, వాంట్ ఐ రైట్ ఏ బుక్ అనేటివి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగటివ్ క్వశ్చన్స్ గా మనం తీసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, దీంతో మీకు సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ పైన ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. మీరు వెర్బ్స్ ని చేంజ్ చేస్తూ సబ్జెక్ట్ ని చేంజ్ చేస్తూ మీరు చాలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ కాన్వర్జేషన్ లో ప్రశ్నించడం, అదేవిధంగా సమాధానాలు చెప్పడం ఇటువంటివన్నీ మీకు చక్కగా వీలవుతుందని తెలియజేసుకుంటూ తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ తో ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై. ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఇంగ్లీష్ ను వీలైనంత ఎక్కువ మందికి దరి చేర్చాలన్నదే ఈ తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం. అదే ఉద్దేశంతో అందరూ పనిచేసినట్లయితే మన ఇంగ్లీష్ సులభంగా అందరికి చేరడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. Oh, button. Current recording 2.9 MB. Stop button.